हाय फ्रेंड्स, वेलकम बैक टू ट्रेंडी जोड़ी। डिफरेंट स्नैक आइटम एला चेयालो चेसि चूपिंचुकुंटुन्नामु। दींट्लो मन कावाल्सिन वेजिटेबल्स अन्नी वेसुकोनी चेसुकोवच्चु। इदि स्नैक गा बागुंटुंदी, अलागे मार्निंग ब्रेकफास्ट गा कूडा चाला बागुंटुंदी। इदैते पिल्ललु कूडा चाला इष्टपडि तिंटारु। इदि दीनिकोसम पेद्द आयिल कूडा एक्कुव अक्कर्लेदु। लेस आयिल तो एला चेसुकोवालो इप्पुडु चूपिंचुबोतुन्नामु। ఈ స్నాక్ చేయడం కోసం ముందుగా పిండి కలుపుకోవాలి। దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో టేస్ట్ కి తగినంత salt వేసుకోవాలి। తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి। ఇప్పుడు దీనంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి। ఇలాగా పిండిని మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇలా ఉండాలి మెత్తగా। ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని లోపలికి స్టఫింగ్ రెడీ చేసుకోవాలి। స్టఫింగ్ చేసుకోవడం కోసం ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకోవాలి। ఒక క్యాప్సికమ్ చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। అలాగే ఒక 4 క్యారెట్ ని తురుము పెట్టుకోవాలి। అలాగే ఒక 3 ఆలూని బాగా ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి। ఇవే కాకుండా ఏ వెజిటబుల్స్ అయినా నచ్చిన వెజిటబుల్స్ ఉన్నాయంటే వేసుకోవచ్చు। ఇప్పుడు ఒక pan పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి। తర్వాత ఆనియన్స్ ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి। ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। ఇది వేసుకున్న తర్వాత దీని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి తురుము పెట్టుకున్న క్యారెట్, అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఈ రెండు యాడ్ చేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి। ఇప్పుడు దీనిలోకి తగినంత salt వేసుకొని కలుపుకోవాలి। కూరగాయలన్నీ వేగిపోయిన తర్వాత స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూని దీనిలోకి యాడ్ చేసుకోవాలి। దీన్ని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి। ఆలూ బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు కారం ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 చెక్క నిమ్మరసం పిండుకొని, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కలుపుకొని చల్లారనివ్వాలి। ఇప్పుడు ఈ గోధుమ పిండిని ఈక్వల్ సైజ్ లో బాల్స్ లాగా చేసుకోవాలి। మరి చపాతీ అంత చిన్నవి కాకుండా కొంచెం పెద్దవి చేసుకోవాలి। ఈ సైజ్ అయితే సరిపోతుంది। ఇలా అన్ని చేసుకోవాలి। ఇలాగా బాల్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా చూపిస్తున్నట్లుగా వీటిని చేత్తోనే ఇలా ఒత్తుకోవాలి। కొంచెం పెద్దది చేసుకోవాలి మధ్యలో హోల్ వచ్చేలాగా, ఎందుకంటే మధ్యలో స్టఫింగ్ పెట్టుకోవాలి కదా, అందుకోసం ఇలా ఈవెన్ గా వచ్చేలాగా చేసుకోవాలి। ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, ఇది 1 స్పూన్ పెట్టుకోవాలి। ఈ స్టఫింగ్ కొంచెమే పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకున్నామంటే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది। ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేయాలి। స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా ఇలా ఈ చివర్లను తీసుకొని ఇలా క్లోజ్ చేసేయాలి। ఇప్పుడు దీన్ని ఇలాగా రౌండ్ షేప్ వచ్చేలాగా కొంచెం ప్రెస్ చేసుకోవాలి।
इलागे मिगता अवन्नी कूडा रेडी चेसि पेट्टुकोवाली। వీటన్నిటిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి। వీటిని కావాలంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు। మేమైతే ఇప్పుడు షాలో ఫ్రై చేస్తున్నాము। ఇప్పుడు దీని కోసం pan పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఈ స్నాక్స్ చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, కొంచెం ఆయిల్ తోనే సరిపోతుంది। ఆయిల్ హీట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్డ్ బన్స్ ని దీనిలోకి వేసుకోవాలి। వీటిని ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా కూడా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి। ఇప్పుడు రెండు వైపులా కాలిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి। అంతే అండి, వేడి వేడి స్టఫ్డ్ బన్స్ రెడీ అయిపోయాయి। ఇలాగే మిగతా వాటిని కూడా కాల్చుకోవాలి। ఇప్పుడు దీంట్లోనే రిమైనింగ్ ఆయిల్ ఉంటుంది కదా, వీట్లోనే మిగతావి కూడా కాల్చుకోవచ్చు। అంతే అండి, చాలా తొందరగా అయిపోయే అలాగే టేస్టీగా ఉండే స్నాక్స్ ఐటమ్ రెడీ అయిపోయింది। ఇది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసేయండి। అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ।